హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అయ్యో ఇది రాత తప్పేది త్వరము కాదు. అలా అడగడానికి మరి రాజ్యం లోపల దేశం లోపల వర్షం పోతాను. మూడు రోజులు ప్రాంత కలిసి వీళ్ళు చూస్తావా, ఒక పూట తింటారు, ఒక పూట ఉపవాసం అంటారు. వీళ్ళంతా కాదు ఇక్కడ ఉండగా మాత్రం కనుక మరి అనపాదనపాలనగరం లోపల చేసుకుంటే పచ్చ చూడు సంబరపడుతుంది. ఆడవిళ్ళు అంజాల రోజులు వారిలో పక్షాలు మాసాలు గడవంగా ఇద్దరు భార్య భర్తలు కలిసి మళ్ళీ కలవరం అయ్యంగా అలనాడు కనుక పరమాత్మను వచ్చిన సంతాన పదవి ఓడి కట్టేవా. ఆ తల్లి కనుక మరి ఒకేసి గడియల ఒక గంటలాయే రెండేసి గడియల రేణువులు కూడా మూడేసి గడియల ముద్దాయి పిండము ఐదు వేల గర్భవాతి తల్లి చూస్తూ ఆరంగ మహిళ ఉంటుందని ఈ యొక్క రాజ్యంలోకి వెళ్ళి కనుక అలనాడు గాజుల మనిషి గాజులు పట్టుకుని గాజులు గాజులను ముట్టాడికి వేయండి. గాజుల మాట కనుక తల్లి అంజమ మాట శవనంది పెట్టింది. ఆలకించే తాతలారా ఆడుండకుండా జాలి ఉండే మోని ఉండే మోటుకుండాట తల్లి గారి కదా కుక్క తన్ను లేకపోతే తవడ అన్నం వంటి పెట్టి రావడంలో కూడా నా అండగాడు మంచి కూడా రావాలని మంచి ఉండదా. నా అండగాలు ఎట్టున్నారు ఈ గాలిలో మరిసెట్టి తరతలు చెప్పి అన్న గాలిలో మరిసెట్టి నా అన్న నా అండగాలు మంచి ఉండదా వాళ్ళ మంచి కూడా మాట వెళ్ళకంగా బిడ్డ అందరూ మంచిగానే ఉండదని చెప్పింది. చూడమని చెప్పింది అన్నా మరిసెట్టి నేను ఉత్తమని మనిషిని అన్నా ఈ మాట నా వాళ్ళ తోడు చెప్పి నా అన్న తోడు చెప్పి ఆ చూస్తావా తొలి కాను తల్లి గారి ఇంటికారు అన్నా ఈ బాడే పని మాట వరకంగా ఆ గాలు మనిషి గాలు అమ్ముకుండా మంచిది ఈ గాలు పోకుండా మంచిది ఆరు అంజవైల కర్మవాత అయిందట ఈ బాట కనుక నేను కన్న తల్లితో మాట చెప్తాను నీలవతో చెప్తానా అని ధనాతను నీలవతి వేడికి వచ్చింది. నీలవతి వేడికి వచ్చి వస్తే చెప్పిండు పాప కార్యముడు మనసు లోపల పెట్టుకున్నది చూస్తామని ఆడిబడి ఆడిబిడ్డ మంది ఎత్తుకోవచ్చు రంగులబాడైన మంగళ భవంతు లోపల ఉంటుందా పుచ్చగాళ్ళం అయితే మరి లోపల మారు విషాల పడంగా అనడాడు తల్లి ఉట్టి నాడు ఉట్టి ఎడబొక్కే ధనం అంజవ పేరు బాయి లోపల దాసి చేసుకున్న భర్త వేడి భర్త వేడికి వచ్చి ఏమన్నది పెట్టుకున్నది చేసుకున్న భర్త కళ్ళ చూసి ఓ నాదా ప్రాణేశ్వర నీ చెల్ల అంజ ఉత్త మనిషి రెండు చివరి మనిషి ఉన్నదాట పేరు మీద బాయిలో బాధ ఉండదయ్యా ఏడు భక్తుల తన తీసుకోవాలని మాట వరకు పిల్ల మాట పట్టుకు అప్పిరెడ్డి అయ్యో బాయి బెడ్డికి ఏమత్తం ఉన్నాడు బాయిలో పడ ఏడు భక్తుల తను తలకు తలకు నడుతుంది అబ్బబ్బా ఈ బంగారం పట్టుకొని పోతే కదా పడేదామని బాయి వేడికొచ్చిన బాయి లోపల దిగిన బాడు అప్పులెత్తి మాట్లాడు తన బాయి లోపల అదే వచ్చేదా బాయి లోపల దిగిన వచ్చేదా బాయి లోపల దిగిన పిల్లగాడు కనుక గట్టి అప్పులెత్తి మాట్లాడు బంగారం ఎప్పుడు చేయలేకపోతూ ఉండరు బంగారం మీద తన పైస ఒక్కలతో చూసింది అప్పుడే బంగారం ఉంటాడు
బంగార బయటికి రావాలంటే రెండు ఉద్యమాల మసిన్ తీసుకురావాలి. ఈ బాయికల బలిహారంత బయటకు అక్కడ మాట వాళ్ళకి ధనం వేశాం జారిముడలో ఉండదు గుండెలు గుండెలు ఆపరేటి మారాలకు ధనాధన భార్య పేరు ఖర్చులు బావా ఈ అవకాడు కాలను బంగారం నిమ్మచ్చు బంగారం ఇచ్చి చెయ్యలే దాని ధనం వేశాట ధనం కడుపు ఆలా చేయవా ఇంకే జరగదు పుట్టబడ్డప్పుడు ఎందుకు నేను ఇట్లా బంగారం చేయలేదు ఖర్చులు నా వెక్కల వచ్చింది ఏదో వచ్చేది అడిగి ఎవరు దొరికారు ఉత్తరే బయట చెప్తానుకున్నా అవరా రెండు జీవాల మసి ఖర్చు బలిహారం ఉత్తరే లేకుంటే ఐదు అప్పుడు వచ్చాను నేను నీళ్ళు వస్తున్నాను అయినా మోగడు నేను వస్తా పోలే కాదు నువ్వు మంచిగా నేను నీళ్ళు వస్తాను అయ్యా ఇక పోరాలు అవుతుంది కాదా అంటే నేను స్టార్ట్ మంచిగా మోటర్ ఏ అమ్మా ఇస్తే వాళ్ళు అనుకుంటాను ఏడు నిద్ర చేసుకున్న పద్ధతి మాట వలకంగా పాప కడుపు నిలబడి మనసు లోపల మాట పెట్టుకున్నది ఓ నాదా ప్రాణేశ్వర నువ్వెందుకు బాధపడుతున్నావు మీ తోడ పుట్టింది మీ కూడా మీ షెల్ అంజ ఉన్నది కాబట్టి అవి మీ షెల్ అంజ ఉత్త మనిషి రెండు జీవనాల మనిషి ఉన్నది అలాంటి కాలం అందు లోపల నీ యొక్క చెల్ల పెళ్లి చేసి ఎత్తడికి వెళ్ళ కొట్టినాం కాబట్టి వీలదు కాబట్టి అందుకే అంటారు అప్పటికైనా ఇప్పటికైనా చుడు కాదు తల్లి అడిగితే కాబట్టి అవి నువ్వు కడితే నా బండి కట్టుకో వెళ్ళిపోయి నీ చెల్లెలు తీసుకొని రాయసీ పెట్టుకోని బాయి కాదు రావయ్యా బాయి కాడి కట్టవరకల్లా పాలకాయలు పచ్చకాయలు పట్టవలసి నేను వస్తా అవనీసలు బాయి కాడలు వచ్చే అవన్నీ బంగారం మనకత్తది మేళ వెళ్ళిపోమని మాట వలకంగా అప్పేంటి మహారాజుకు జాలి ఉండే ధరలు ఉండదు గుడ్డలకు బెల్లు పడుతున్నాయి బాబా నా చెల్లె కాదు నాకు తోడ ఉంటే తోడు కాదు బాబా నా చెల్లె ప్రాణం ఎక్కడ మాట వలకంగా ఎక్కిచ్చేడు ముచ్చట్టి చెప్పింది ఇన్న మాట వలకన్నా చెప్పుడు మాటలు సేటంటారు చెప్పుడు మాట వలకన్న పాపాత్మ ఏమనుకున్నారు మన ఒక చెల్లె ప్రాణం పోతే మేము ఆరు పేరు బతుకుతాం దబ్బర చెల్లె బతుకున్నా మా బతుకు చెల్ల బతుకే అలాడు బాబా గారు పాపాత్మ తెల్ల మాట బతుకోవాలి ఒక్క ఒక్క ఏమడ బారా పని చేయవడ అలా పాల తనబాగారు వచ్చిండు అలా పాల తనబాగారు వచ్చేవరకు అలా కట్ట కడుపు లేడు కమ్మల కూర్చుండి గుడిసెకాలు కత్తులు గుడిసెలు తిరుగుతాడు అయ్యో ఇక్కడ మా బావ గంగేట వాళ్ళు గుణపరంగా చెప్పుకుంటావా వాళ్ళు వెళ్ళేది మీ బావ చెల్లె ఉండే గిరే మాలు వేంద్ర మాలు గిరి గిరే ఏంటి గిరే మాలు మా బావ మంగళ వస్తు గట్టిగా మంగళ కాదు బంగ్లా అబ్బాయి కూసీలు 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 కాదయ్యా కుర్చీలు అన్నారు మొత్తం మసలే మంగళ బంగ్లాలన్నీ మిషలే ఇవన్నీ అసలే హార్ట్ అటాక్ ఉన్నాయి నాకు లేదు మీరు వేయడం మీ జిల్లాల కూలి మీ కథ చెప్పిన ఎవరి కూలి ఎవరితో కలగన్నామా ఇదే మంగళవంత్ ఇదే బంగ్లా రంగు రంగుల బాలు రంగు చూడి బాలో ప్రశల్లి అంజవరు అంజవ వేడి పోతున్నారు అయ్యో చెల్ల వేడి కత్తున్నారు అన్నయ్య మన ఆడు అన్నగారు మంచిగా ఉన్నారా అన్నయ్య
మన వారి నీలవతి మర్చుకుందా. నీ వారి నీకు పెళ్ళి అప్పలాంటి ఖర్చుల కాంచెయ్యి ఆడిబిడ్డ ఆడిబిడ్డ అని ఒక్కటే కలవరింత బుక్కెడు గందల చేయదు ఇందుకు శ్రీవారు బుక్కెడు పోదు. అన్నయ్య మీరు అందరూ మర్చిపోయారు పట్టణం లోపల. అన్నయ్య ఏం చెప్పాలి చెల్లే ఏమండి అన్నయ్య ఎంత చేస్తున్నా ఎంత లేకుడు అయినా తొలి కాల్ పవర్ ఉత్త మనిషి కాదు చెల్లె. మనకు రాష్ట్రం లేదా ఉన్నది అన్నయ్య దేశం లేదా ఎన్ని బంగారం లేదా చెల్లెలు వేలంగా తయారు రాసేది మన రోజులని పోదాం. అయినా అన్నయ్య నాదే ఉంది మీ బాబా వెంకటరెడ్డి వస్తామ నిలబడుతుంది మా కృష్ణ ఆకల కృష్ణుడు కాబట్టి వాళ్ళు అడుగు అన్నయ్య అనడాడు బాబ గారు బాబాతులు బాబ పేరు ఖర్చులు బాబ కాళ్ళు మచ్చిండు బాబయ్య నా శిల దొరకపోతాడు మన కలిగేవన్నారు సరే ఎంత తోడు తోడు వాళ్ళ శిలం కాదంటున్నా శిల్ల బొమ్మని వాడు శిల్లడు బొమ్మని మాట వలికిండు భార్య బొమ్మని మాట వలికిండు అత్తమ్మ పేరు ఖర్చు అత్తమ్మ కాళ్ళు వచ్చింది.